మీ అన్నయ్య వస్తున్నాడు, ఆ దొంగ ఏడుపులు ఆపు. చూడు, మీ అన్నయ్యతో వెళ్ళిపో, ఇక్కడేమీ జరగనట్టే వెళ్ళిపో, మళ్ళీ తిరిగి రావద్దు. చూడమ్మా, మీ అన్నయ్య చాలా పరుగుగల మనిషమ్మా, ఈ సంగతి తెలిసిందంటే గుండెకి చస్తాడు. వెళ్ళాక ఎవరితోనైనా లేచిపోతావో, ఎందులోనైనా పడి చస్తావో నీ ఇష్టం. ముందు కళ్ళు తుడుచుకొని చావు. వస్తున్నాడు రా బాబు, రా. నమస్కారం. రాబోయే రా, చెల్లెలు నెల తప్పిందని తెలియగానే ఆగమేఘాల మీద నువ్వు వస్తావని తెలుసు. కోడలు పుట్టింటికి వెళ్ళాలని ఉంది అని అడిగింది, పంపిస్తున్నావు. ఇంతలో నువ్వే వచ్చా. అది బావగారు ఏమిటి అదోలా ఉన్నారు? పెళ్ళం పుట్టింటికి ఎడుతుందని బెంగేమో. కరెక్ట్ కరెక్ట్, అంతే ఉంటుంది. అమ్మా నువ్వు తొందరగా బయలుదేరు, మళ్ళీ వద్ద వచ్చేస్తుంది. ఏంటి బాబు అటు చూస్తున్నా, నిన్నెవరనే? అబ్బే, వీళ్ళకి కొంచెం డిస్టెన్స్ రిలేషన్. పేరు వీరాస్వామి. బయలుదేరమ్మా. వెళ్తున్నానండి. వెళ్తున్నాను అనకూడదమ్మా, వెళ్ళొస్తాను అనాలి. చిన్నతనం కదా, తెలీదు. ఆడపిల్లలు పుట్టింటి నుంచి వస్తుంటే ఏడుస్తారు. నువ్వేంటమ్మా పుట్టింటికి వెళ్తూ ఏడుస్తున్నావు? నవ్వుతూ సంతోషంగా వెళ్ళు. వస్తామండి. రామ్మా. చావు సమస్యలకు పరిష్కారం కాదు, సమస్యను చంపాలి కానీ మనం చావకూడదు. అసలు అసలు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏమైందో చెప్పు. ఏమైందంటే, ఇది కాకతాళీయంగా జరిగింది కాదు, ఎవరో కావాలని చేసిన పని. నువ్వు మీ అన్నయ్యకి చెప్పకుండా చాలా తప్పు చేసావు. ఈ విషయం మీ అన్నయ్యకి చెప్తాను. అన్నయ్య బ్రతుకుండటం నీకు ఇష్టం లేదా లత? నా కళ్ళలో నీళ్లు చూస్తే అందుకు కారణం తెలిస్తే అన్నయ్య అగ్ని పర్వతంలో బద్దలవుతాడు, నా మీద నిందలు వేసిన వాళ్ళని నరికేస్తాడు, ఫలితం అన్నయ్యకు ఉరిశిక్ష పడుతుంది. అయితే ఇప్పుడేం చేద్దాం చెప్పు. నా నుదుటి రాత ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది. అన్నయ్యకి మాత్రం ఈ విషయం చెప్పనని మాట ఇవ్వు. సరే పద. గట్టిగా వాయించండి.
అమ్మాయి పిలవకపోయినా మీరు మా అమ్మాయి పెళ్లి కూర్చున్నందుకు చాలా సంతోషం అండి. శుభలేఖ లేచి వారం రోజులైంది. వీళ్ళ బండబడ పోస్టులు స్ట్రైక్ కదా, అందుతుందో లేదని భయపడ్డా. కొంచెం కూర్చోండి, వస్తానయ్యా. నన్ను క్షమించండి. ఎందుకు చేస్తున్నావు ఈ పని? మీ చెల్లెలేం చెప్పలేదా? అత్తింట్లో విషయాలు పుట్టింట్లో చెప్పే నీచ సంస్కారం నా చెల్లెలకు లేదు. మొగుణ్ణి మోసం చేసే సంస్కారం మాత్రం ఉంది. ఏం చేసింది? ద్రోహం చేసింది. దోషం ఎవరిది? మీ చెల్లెలిది. తలెత్తి మాట్లాడు. తల దించుకునేలా చేసింది మీ చెల్లెలు. మీ చెల్లెలు, మీ చెల్లెలు అంటున్నావు. లత నీ భార్య. భార్య కాదు, బజారు మనిషి. నా చెల్లెల మెళ్ళలో నువ్వు కట్టిన తాళి నేను తెంపకూడదనే నేను వదిలి పెడుతున్నాను. మీరు నన్ను కొట్టండి, నరకండి, చంపండి, నేను చెప్పేది మాత్రం నిజం. మీ చెల్లెలకు ఇంకొకరితో అక్రమ సంబంధం ఉంది. ఆగు! నీ పతివ్రత చెల్లెలకి అక్రమ సంబంధం ఉన్నది ఈ కుర్రాడితోనే. ఇప్పుడు చెప్పండి, నేను చేసింది తప్ప? షట్ అప్! నా చెల్లెలకి తప్పుడు అడుగులు వేయటం నేర్పానే గాని తప్పుడు అడుగులు నేర్పలేదు. నా చెల్లెల మీద నాకు నమ్మకం ఉంది. అయినా నీకోసం నా చెల్లెలు నిప్పు అని నిరూపిస్తాను. ఇందులో ఏదో మోసం ఉంది, కుట్రంది. అదేమిటో, ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో తెలుసుకుని అపనిందలకుండా బద్దలు కొడతాను. ఈలోగా పెళ్లి ప్రయత్నాలు చేశారో మీ శవాల దగ్గరకుండా బద్దలు కొడతాను. జాగ్రత్త. నీ వెనక కొండంతండగా నేనున్నానమ్మా. నిన్ను అనుమానించడం అంటే నన్ను, నా పెంపకాన్ని అవమానించడమే. నిప్పుకు తుప్పు పట్టిందని నింద వేసిన నిప్పు నిప్పేనమ్మా. వాళ్ళు వేసిన మచ్చ వాళ్లతోనే తుడిపిస్తాను. అపనిందలకుండా బద్దలు కొడతానని చెప్పి మరీ వచ్చాను. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన నాకు కళ్ళు తుడిచి కాపురానికి పంపడం ఎలాగో తెలుసమ్మా.